మైనింగ్ లో ఎవరు తప్పించుకోలేరని అన్ని ఆధారాలతో అందరు అధికారులకు ఇచ్చామని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా తాడిపర్తిలో ఆయన అక్రమ మైనింగ్ పై 3 రోజులుగా నిరసన దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని ఆధారాలు ఉన్నాయని, ఎవరు తప్పించుకోబోరని, అందరూ కోర్టులకు నడవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. సాల్వో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ థండర్ బోల్ట్, ఇక్కడ కేసు నంబర్ 1137791137779. ఎక్కడ ఏ కంపెనీలో మెటీరియల్ తెచ్చింది, బాక్స్ లో నంబర్ తో కూడా ఉంది. మేము జిపిఎస్ మ్యాప్ పెట్టాం, నిన్న తీసిన జిపిఎస్ మ్యాప్ కంప్లీట్ పొటిషన్, నెల్లూరు జిల్లా టైమ్, లాంగిట్యూడ్, లాటిట్యూడ్ మ్యాప్ పెట్టాం. ఇది ఎవ్వరు తప్పించుకోలేరు, ఇది పక్కా ఆధారం. ఇది ఎవరి వల్ల కాదు, ఇది దొంగల్ని పట్టుకోవాలంటే గంటలో పట్టుకోవచ్చు. డిపార్ట్మెంట్ బాబు చెప్పినట్టు నేషనల్ యాక్ట్ ఇది. బ్లాస్టింగ్ మెటీరియల్, ఇల్లీగల్ బ్లాస్టింగ్ మెటీరియల్ ఉంటే ప్రాణాంతకమైంది. రమణారెడ్డి చెప్పినట్టు ఈ ఎవడన్నా నక్సల్స్ లేకపోతే టెర్రరిస్ట్లో ఎత్తుకోపోతే గ్రామాలే లేచిపోతాయి. వాళ్ళు ఎవరు టార్గెట్ అంటే వాళ్ళు లేచిపోతారు. అటువంటి మెటీరియల్ నిన్న సాయంత్రం మీడియా అంతా బయట పెట్టింది, ఇప్పుడు మీరు చూశారు. ఇంకా దీనికే దిక్కు లేకపోతే ఇంక ప్రజలు ప్రాణాలు ఏం కాపాడతారు? ఇప్పుడు మా వాళ్ళది బెంగళూరు కర్ణాటక నుంచి ఒక వాటర్ బాటిల్ తెచ్చాయంట, లోపల పెట్టారు, జైలుకి పంపించారు. అయితే మొత్తం ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర ఉండి ఇప్పారు. కానీ బ్లాస్టింగ్ మెటీరియల్ వస్తే మాత్రం డిపార్ట్మెంట్ తరఫున కుక్క కూడా రాలే. అది ఇంక ఎందుకంటే ఏం చేయాలా?